epoojastore.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వ్యాకరణ వ్యాస సంబంధమైన విషయాల్లోనూ, కళా సాహిత్య సాంస్కృతిక విషయాల్లోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీ మేధస్సుతోటి, మీ క్రియేటివ్నెస్ తోటి మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అయితే దేనివల్ల మీరు ఇవన్నీ చేయగలిగారనేటువంటి ఆ యొక్క ఫార్ములా మాత్రం భద్రపరచుకోవడంలో మీకు మీరే సాటి. సరైన భాగస్వాములు కలిసినప్పుడు, మిమ్మల్ని భాగస్వామిగా వాళ్ళు ఒప్పుకొని లిఖితపూర్వకంగా ఒప్పందాలు చేసుకున్నప్పుడు, అప్పుడు ఏ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ప్రోడక్ట్ని తయారు చేయాలి, మిగిలిన ప్రోడక్ట్ ఎలా ఉన్నాయి, అందులో ఉన్న ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటి, మనం చేస్తున్న వాటిలో ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటి, దీన్ని ఎలా కవర్ చేయాలి, దానికంటే బెటర్గా దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, కోట్ల రూపాయల లాభం సంపాదించాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మెల్లిమెల్లిగా చెప్పగలుగుతారు. అది మీకు 100 పాళ్ళు మీకు ప్రయోజనం ఉండి, మిమ్మల్ని భాగస్వామిగా చేసుకొని, మీకు అన్ని రకాల హక్కులు ఇచ్చి అవన్నీ రిజిస్టర్ చేస్తేనే మీరు భాగస్వామిగా ఉండి అందరికీ బెనిఫిట్ జరిగే విధంగా చేయగలుగుతారు, మీరు బెనిఫిట్ పొందగలుగుతారు. మిమ్మల్ని మోసం చేసేంత తెలివితేటలు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవ్వరికీ లేవు. ఆ ఒక మాట చెప్పాలంటే మీ ఊళ్ళోనే ఎవరికీ లేవు, మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అలాగని మీరు మోసం చేస్తారని చెప్పని నేను అంటలేదు. మీరేంటంటే ఎదుటివాళ్ళకి ఎలాంటి అన్యాయం చేయరు, మీకు రావాల్సిన రూపాయి ఏదైతే ఉందో దాన్ని మాత్రం వదిలిపెట్టరు, అంతే. వివాహ శుభకార్యాల విషయంలో చర్చలు పూర్తవుతాయి, ఒక అవగాహన రాగలుగుతారు. ముహూర్తాలు ఉన్న సమయంలో ముహూర్తాలు పెట్టుకుందాం అని మౌఖికంగా ఒక మాట అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయపరమైన పదవుల విషయంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది, మనస్సంతోషం కలుగుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం అయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధగంధాక్షతతో చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజించండి. అదేవిధంగా ఐశ్వర్యరాగిని అనే పొడితోటి ఉదయ సాయంత్రం స్నానం చేయండి, సానుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ముందైతే దరిద్రాలు పోతాయి, లక్ష్మి అష్టలక్ష్మి వైభవం అనేది సంప్రాప్తిస్తుంది. ఇది త్రేతాయుగం నాటి తంత్రం, ఇది పెద్దవాళ్ళు చెప్పింది. ఉపయోగించుకోవడం అనేది మన ధర్మం.